సివిల్ ఇంజనీర్ నుంచి ఇలా పొలిటిక్స్ లోకి ఎలా రావాలనిపించింది ఆ జర్నీ ఏంటి రెండిటికీ కారణం మా నాన్నే బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాటే లేదు మనము దీని గురించి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చెప్పిందని బట్టి వైఎస్పీ ప్రభుత్వానికి పబ్లిసిటీ బిల్డప్ ఎక్కువైందంటారా ఖచ్చితంగా అండి నేను దానికి చాలా బలంగా కూడా సమర్థిస్తాను అంటే ఇప్పుడు దాకా కదిర్ ప్రాంతంలో మా నాన్నగారు గుర్సే దేవనంద్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు